బాబా బాబా రాజకీయాలు అంటే మరీ గింత దారుణంగా ఉన్నాయి అని చెప్పి తెలంగాణ రాజకీయాలను చూస్తేనైతే అయితే మనకైతే తెలుస్తూనే ఉన్నది ఇక బీఎస్పీ బీఆర్ఎస్ ఆగో ఈ రెండు పార్టీలు కలిసే అయితే రెడీ అంటున్నాయంట ఇక ఎంపీ ఎలక్షన్లు దగ్గరికి వచ్చినాయి ఇక ప్రజల మీద చేసిన సంక్షేమాలు ఇక పథకాలు మాకు అన్నీ నచ్చి ఈ బీఎస్పీ పార్టీ వాళ్ళం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళం కలిసే పోటీ చేస్తున్నాం మేము అని చెప్పి ఇక ఈ ఇద్దరు సార్లు అయితే కలిసి అయితే ముచ్చటనైతే పెట్టిరు ఇక నిన్న మొన్నటి వరకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు ఇక కుటుంబ పాలన చేస్తున్నారు తెలంగాణను దోసుకుంటుర్రు చేస్తుర్రు అని చెప్పిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు ఇక ఈరోజు సక్కా పోయి కేసీఆర్ సార్ దగ్గర కుసోని ఇక ఈరోజు మనం కలిసి పోటీ చేద్దాం మీకు ఎన్ని సీట్లు మాకెన్ని సీట్లు అని చెప్పి కూర్చొని మాట్లాడుతూ ఉంటేనైతే ఇక సార్ గురించి ఎంతగనం ఎంతగానమైతే సపోర్ట్ చేసి రోగా స్టూడెంట్స్ అందరూ ఇక యువత అందరూ అయితే చిన్నగా కామెంట్లు అయితే చేస్తలేరు అబ్బా స్వార్థంతో కూడుకున్న రాజకీయాలే ఉన్నాయి కదా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు నిన్న నమ్ముకొని ఉన్నాం మీరు కూడా గంతే ఏ పని చేసిరు కదా అని చెప్పి గట్టిగానే కామెంట్లు చేస్తున్నారు ఇక అదే రీతిలో రేవంత్ రెడ్డి సార్ కూడా కామెంట్ మీద కామెంట్ చేసిండు మేము వచ్చిన కొత్తలనే ఇవన్నీ కూడా నెరవేర్చినాం ఇప్పటిదాకా కామెంట్ చేసి ఇక కేసీఆర్ తోటి నువ్వు ఎట్లా కలుస్తావు అని చెప్పి అయితే అన్నారు ఇక వీళ్ళిద్దరిది ఎటు పోతుంది గీ ఏమవుతుంది అని అయితే మనమైతే చూడనైతే చూద్దాం ఏమవుతుందో ఏం జరుగుతుందో చూడనైతే చూద్దాం తెలంగాణ ప్రజలు తెలంగాణ యువత గురుకుల విద్యార్థులందరూ అయితే గట్టిగానే కామెంట్లు చేస్తున్నారు సార్ ఇది నీకు న్యాయమా కా ధర్మమా అని చెప్పి అయితే కామెంట్ మీద కామెంట్ చేస్తున్నారు తెలంగాణ ప్రజలను దళితున్నే సీఎం చేస్తున్న కా సార్ దగ్గరికి పోయి నువ్వు పోయి కూర్చొని మాట్లాడతావా దళితుడు సీఎం కావాలని చెప్పి మాట్లాడిన మాట్లాడి ఎటు పోయినాయి అని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ని అయితే గట్టిగానే చేసుకుంటుర్రు ఇక